హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ మధు. ఇప్పుడు బాపట్ల వాళ్ళ వెరైటీ గురించి చెప్దామనుకుంటున్నాను. బాపట్ల వాళ్ళ వెరైటీస్లో బీపీటీ నాకు తెలిసిన కొన్ని చెప్తున్నాను, బాగున్నాయి మనకి. వాటిలో బీపీటీ 28-24 అనేది నేనైతే సొంతం కల్టివేట్ చేయలేదు, కానీ ఈ వెరైటీ కూడా చాలామంది రైతులు కల్టివేట్ చేస్తున్నారు. కొంతమంది అయితే మార్కెటింగ్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు, అదైతే నాకైతే అంత అవగాహన లేదు. కానీ 28-24 కూడా ఒక వెరైటీ ఉంది, దాని 27-66 ఉంది, ఇలా వెరైటీస్ ఉన్నాయి. వీటిలో 27-82 అయితే బాగుంది బాపట్ల వాళ్ళు, ఈల్డింగ్ బాగుంది, మార్కెటింగ్ ప్రాబ్లం లేదు. 27-82 అనేది 145 నుంచి 150 రోజులు పంట కాలంలో ఉంటుంది. ఇది మొదల బలం కూడా చాలా, 2 కోటాలు వేసుకుంటే మొదల బలం కూడా బాగుంటుంది. ఒడ్లు కొనరని భయం లేదు, తెగుళ్ళు దోమ కూడా కొంతవరకు తట్టుకుంటుంది. ఒడ్లు కూడా పిల్లకు కూడా రావట్లేదు పెట్టుకో 27-82లో, అది కూడా మంచి విషయమే. 27-82 బాపట్ల వాళ్ళ వెరైటీస్లో ఉన్నట్లోకి అయితే పర్వాలేదు. 28-46 ఉంది, కానీ పండుగలు 140 రోజులు. కానీ దీనికి వచ్చే తెగుళ్ళు, లాస్ట్ ఇయర్ వచ్చిన తెగుళ్ళకి ఈ వెరైటీ అసలుకి ఎందుకు పెట్టారో అనిపించింది. కానీ రైస్ క్వాలిటీ బాగుంది 28-46లో, ఆ విషయం చెప్పగలను. కానీ దానికి వచ్చిన తెగుళ్ళకి మనకి విరక్తి వస్తుంది వ్యవసాయం మీద, అలాంటి తెగుళ్ళు వస్తున్నాయి, బ్లాస్ట్ లాంటివి అలాంటివి చాలా ఎక్కువగా వస్తుంది. దాని వలన మనకి అసలుకి 28-46 తెగుళ్ళు వలన నాకు చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంది. 27-82 బాపట్ల వాళ్ళ వెరైటీస్లో తెలుపుల్లో మార్కెటింగ్ అయిపోయి కొంచెం ఎలాగోలా దిగుబడి 35 బస్తాలు అలా వచ్చి కొంచెం వెళ్ళిపోతుంది, మార్కెటింగ్ ప్రాబ్లం లేదు పడకుండా ఉండి. అట్లా అన్నింటిలో సహకారంగా ఉన్నదైతే 27-82 ఒకటి బాగుంది ఫ్రెండ్స్. మిగిలిన 28-46, 27-66, 28-24 ఈ వెరైటీస్ అంత అనుకూలంగా నాకు అనిపించలేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్, మీకు బాగుండవచ్చు. దీని తర్వాత వచ్చి 22-31, ఇదైతే RBPT అని పిలుస్తారు. ఇదైతే మార్కెటింగ్ ప్రాబ్లం ఉంది, కానీ దిగుబడిలో రారాజు అని చెప్పొచ్చు. 22-31 అయితే అందరూ కల్టివేట్ చేయాల్సిన మంచి వెరైటీ. చూడండి ఫ్రెండ్స్, 22-31 అయితే మంచి వెరైటీనే. పంటకాలం 160 రోజులు, ఈ ఒడ్లు అయితే ఎరుపు రంగులు ఉంటాయి. కొంచెం మార్కెటింగ్ నోకవతి అంటారు, కానీ మనకు దిగుబడి 40 నుంచి 45 బస్తాలైనా తెలుగు తీసుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా బస్తాకి 75 కేజీలు. అది ఫ్రెండ్స్ మనకి మార్కెట్లో ఉన్న రేట్లు బట్టి ఇలా వేరియేషన్ అవుతుంటే మనకు కానీ చాలా ఖర్చులు అయితే పెరిగినాయి ఫ్రెండ్స్. వ్యవసాయం చేసేటప్పుడు కొంచెం మోడల్గా మారి చేయండి, అందరిలాగా వ్యవసాయం చేసే లెక్క అయితే మీరు అప్పులు బాగా అవ్వడం తప్ప ఏం చేయలేరు. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనదర్ సుఖీభవ.